అంటే మనం వాక్యం చెప్పేటప్పుడు మన శ్రోతలు ఎవరో తెలియాలి, మన ఆడియన్స్ ఎవరో తెలియాలి. అయితే ఇంకొకటి యాడ్ చేయలేదు, అది కూడా యాడ్ చేయమని. ఏంటంటే విద్యావంతుల విద్యావిహీనుల, చదువుకున్న వాళ్ళ చదువులేని వాళ్ళ. విద్యావంతుల దగ్గరికి వెళ్ళి పల్లెటూరు భాష మాట్లాడితే కుదరదండి, అది తేలికైపోతుంది, నశించుకుంటానండి. అలాగే విద్యావిహీనుల దగ్గరికి వెళ్ళి ఇంగ్లీష్లో మాట్లాడితే ఏం చెప్తున్నారు బాబు ఆయన అని చేత ఆడియన్స్ పెట్టే. ఇప్పుడు చిన్నపిల్లడు వచ్చి, చిన్నపిల్లలు వచ్చి అంకులు పరిస్థితి వెళ్తున్నాం ప్రార్థన చేయండి అన్నారు. అది పెద్దలు చేసే ప్రార్థన చేయాలా, చిన్నపిల్లల స్థాయిలో ప్రార్థన చేయాలి? చిన్నపిల్లల స్థాయిలోనే ప్రార్థన చేయాలి. బాగా చిన్నపిల్లలు వచ్చిన వాళ్ళ స్థాయిలోనే, తండ్రి మరి ఈ చిన్న బిడ్డను దీవించండి, ఈ ఆరోగ్యం అనండి, చదువుల్లో సహాయం చేయండి, బాగా వాక్యం కూడా నేర్చుకుంటానికి సహాయం చేయండి, సండే స్కూల్కి వెళ్ళడానికి సహాయం చేయండి, క్రీస్తునామంలో వచ్చినాం తండ్రి అంటే కొన్నిసార్లు చిన్నపిల్లలు ప్రార్థన చేయమంటారు. వాళ్ళకి తగినట్టుగానే చేయాలి. ఇప్పుడు చిన్నపిల్లలు బోధించారు, చిన్నపిల్లలకులాగే బోధించాలి. చదువు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు పల్లెటూరికి వెళ్ళి సువార్త కూడా పెట్టానుకోండి, పల్లెటూరులో వాళ్ళేమున్నారో మాట్లాడాలని, అంతే. పెద్ద పెద్ద పదాలు వాడకూడదండి. అంటే మన తెలుగు భాష చాలా పెద్దదండి, అంటే నాకంత తెలియదు కానీ చాలా పెద్దదండి తెలుగు భాష. మనం యాక్చువల్గా 1% 2% తెలిసింది తెలుగు భాష మనకి, అయినా బతికేస్తున్నాం. దాంతో కూడా బతికేయగలం అనమాట అండి, దాంతో కూడా బతికేయగలం. ఒకవేళ మీరు ఎవరినైనా పల్లెటూరు పిలిచి విద్య లేని వారికి వాక్యం చెప్పమంటే ఆ స్థాయిలోనే మాట్లాడాలండి. ఏదో సంస్కృత పదాలు వాడకూడదండి, పెద్ద పెద్ద సెంటెన్సెస్ వాడకూడదండి. ఇప్పుడు మన బైబిల్లో కూడా అంటే అంతకుముందు ఇంకా ఎక్కువ సంస్కృత పదాలు ఉండేయండి మన బైబిల్లోనే. ఇప్పుడు దాన్ని తగ్గించారండి, ఇంకా తగ్గించారండి. దానికి ఉదాహరణ ఏమిటంటే మొదటి తిమోతి 6:16 ఉంటాను, దురవగాహన తేజస్సులో ఆయన మాత్రం నివసించు అనే మాట ఉండేదండి పాత బైబిల్లో. దురవగాహన తేజస్సు అంటే మనం సమీపించలేని తేజస్సులో ఉండేవాడు. అప్పుడు దాన్ని మనకందరికీ అర్థమయ్యేటట్టుగా సమీపింపరాని తేజస్సు అని తెలుగు బైబిల్లో మళ్ళీ ఇప్పుడు రాశాను అనమాట అండి. నాకు పాత బైబిల్ తెలుసు, కొత్త బైబిల్ తెలుసు. మీరు ఎవరైనా 10th class తెలుగు టెక్స్ట్ చదివితే సరిపోతుంది. మనలో చాలామంది దాన్ని చదవలేమండి అసలు, తెలుగు 10th class తెలుగు అంత కఠినంగా ఉంటుందండి. అంటే వాళ్ళకి ఆ స్థాయికి తీసుకొచ్చేసానమాట 10th class. అంటే మనం ప్రస్తుతం ఆ భాష వాడలేదండి. ఇప్పుడు దాన్ని కూడా తగ్గించేస్తారని తెలీదు. 10th class తెలుగు చాలా గట్టిగా ఉంటుందండి. మీరు ఎప్పుడంటే కొంచెం తెలుగు డెవలప్ చేసుకుంటే 7th, 8th, 9th, 10th చదివితే తెలుగు సరిపోతుంది. ప్రతి పేపర్లో ఉండే ఎడిటోరియల్ చదివితే మీ భాష మారిపోతుంది. ఓకే, అవసరాన్ని బట్టి ప్రశ్నలు వేయాలి. అనవసరమైన ప్రశ్నలు వేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. అంటే ప్రసంగించే వ్యక్తి పరిశుభ్రంగా ఉండాలండి. అదేంటండి ఆ పరిశుభ్రతకని అసలు ప్రీచింగ్కి సంబంధం ఏంటండి అంటారు మీరు, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం నీట్నెస్తో. దీనికి సంబంధించి అంటే కొంతమంది ఇప్పుడు స్టైల్ పెరిగిందండి, తలతో ఉంటే మానేశారండి, దువ్వులు వాడరు, ఇళ్ళల్లాగంటారు. అది ఒకవేళ లోకస్లో అలాగ అనుకోవచ్చు, కానీ ఒకవేళ నువ్వు సువార్తలు ఇవ్వాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా దువ్వును వాడాలి. దువ్వు నుండి పాపడి తీసి తల దువ్వుకొని నీట్గా ఉండాలి. ప్రసంగం నాకు తెలిసిన కొంతమంది, మేము బైబిల్ ట్రైనేటప్పుడు అమెరికన్స్, వాళ్ళు స్టేజ్ ఎక్కి ముందు తల దువ్వుకొని, అంటే వాళ్ళు తల దువ్వుకుంటే సిగ్గుపడరు. మనమైతే అందరూ చూసిన తల దువ్వుకోం, ఎక్కడో దువ్వుకుంటాం, వాళ్ళు అలా కదా. ఆ స్టేజ్ ఎక్కి ముందు తల దువ్వుకొని అనుకుని వెక్కబెట్టి వచ్చి ప్రసంగం చేసేవాళ్ళు. అంటే అంత నీట్గా క్లీన్గా ఉండాలన్నమాట. ఇప్పుడు మనకు అదేం లేదండి, ఒకటి జిడ్డుకారుతో ఉంటాం ముఖాలు, జిడ్డుకారుతో ముఖం ఉండకూడదండి, శుభ్రంగా ఉండాలండి. తల దూకోకుండా ఉండకూడదండి. ఒకవేళ నువ్వు లోకస్లో అయితే ఓకే, నువ్వు లోకస్లో అయితే తల దూకో, దూకోకపోతే మానేసి నువ్వేం చేసుకున్నావు మాకు అనవసరం. నువ్వు స్టేజ్ ఎక్కడం బట్టి మాత్రం తల దూకున్న వాళ్ళే ఉండాలి. తర్వాత నీట్గా షేవ్ చేసుకుని ఉండాలి, గడ్డం మాసి ఉండకూడదండి, అది కూడా అవసరం అండి. ఈరోజు ఇది స్టైల్ అయిపోయిందండి. ఆఖరికి పెళ్ళికి కూడా ఒకడు గడ్డం తీసుకోకుండా కూర్చున్నాడండి, పెళ్ళికి కూడా గడ్డం తీసుకోకుండా. ఎంత దరిద్రం అంటే అది. ఇప్పుడు ఏంటంటే ఆడు సినిమా గడ్డం తీసుకుంటూ పెళ్లి చేసుకుంటాడు, 100 పెళ్ళిళ్ళు చేసుకుంటాడు అది. అది నీకు సంబంధం ఏంటండి, వాళ్ళకి నీకు సంబంధం ఏంటి? ప్రసంగం చేసినప్పుడు గడ్డం తీసుకోవాలండి, నీట్గా క్లీన్గా ఉండాలండి. రోజుకో స్టైల్ మార్చేయకూడదండి సువార్తికుడు, బోధకుడు. ఒక రోజుని గడ్డం ఉంచుకుని, ఓ రోజుని గడ్డం తీసేసి, ఒక రోజుని మీసాలు తీసేసి, ఒక రోజు మీసాలు ఉంచి, ఒక రోజు కొన్ని ఇంటికి 4 గంటలకు ఉంచి, కొన్ని రోజులు 4 గంటలకు ఇక్కడ పెంచి, కొన్ని రోజులు కొన్ని చోట్ల ఎక్కడ పెంచి
అలా వ్యాసలు అయిపోదండి. వ్యాసలు అయితే నువ్వు అసలు క్రిస్టియానిటీలోకి రావద్దు, ప్రీచింగ్లోకి రావద్దు. ఈ వ్యాసలు వేసినట్టు అసలు ప్రీచింగ్ రావద్దు నువ్వు. నీకు ఒక స్టైల్ నిర్ణయించుకో, మిసలించుకుంటే ఉంచుకో, తీసేటమో తీసే. అలాంటి వ్యాసలేశ్వరుడు క్రిస్టియన్ కాదండి, అలాంటి వ్యాసలేశ్వరుడు ప్రీచర్ కాదండి. ప్రీచర్ అంటే డీసెంట్గా ఉండాలండి. ప్రీచర్ అంటే 100 మందికి మాదిరి చూపించేవాడు ఉండాలి. వ్యాసాలేసేవాడు ఏమకూడదండి, నాటకాలు వేసేవాడు ఏమకూడదండి. అంతేనండి, ఏదో ఒక నిర్ణయించుకో, ఇది నేను ఎలా ఉంటాను నిర్ణయించుకో అంతే. అది తలకి సంబంధించి గడ్డానికి సంబంధించి అయితే, అలాగే డ్రెస్ కోడ్ కూడా ఉంటుందండి ప్రీచర్కి. అంటే మన బట్టల్ని ఒకళ్ళు చూసినట్టు ఉండకూడదండి. అంటే అలాగే ఉండకూడదండి, కామన్గా ఉండాలండి. జీన్స్ ప్యాంట్ వేసి ప్రసంగం చేయొచ్చండి, చేయకూడదండి. అమెరికన్స్ కూడా జీన్స్ ప్యాంట్ని ప్రయాణాలకు వాడతారండి, ప్రార్థనకు వాడరండి. ఆరాధనకి జీన్స్ ప్యాంట్ వేసి రారండి, ఆరాధనకి బనియన్ వేసి రారండి, ఆరాధనకి బ్రహ్మాండమైన వైట్ షర్టు ఫుల్ హ్యాండ్స్ వేసుకుని వస్తారండి, బ్రహ్మాండమైన బ్లూ కలర్ షర్టు గోల్డ్ కలర్ షర్టు ఫుల్ హ్యాండ్స్ వేసుకుని వస్తారండి. టై కట్టుకుని లేదా బౌ కట్టుకుని క్లీన్గా నీట్గా వస్తారండి. కానీ మామూలు తర్వాత అయితే వాళ్ళు పార్క్ వెళ్ళడం మాత్రం జీన్స్ ప్యాంట్ వేసుకుని బనీ వేసుకుని వెళ్తాను. ఆరాధనకు బనీ వేసుకు రాలి. కొన్ని ఆఫీసులు జీన్స్ ప్యాంట్స్ని బ్యాన్ చేసినాయండి. నేను తర్వాత ఎక్కడ వేసుకో, ఆఫీస్ వచ్చినప్పుడు మాత్రం జీన్స్ ప్యాంట్ వేసుకోవద్దు. అలాగే ఒక క్రమశిక్షణ ఉందండి. ప్రస్తుతం ఏమీ కనపడలేదండి. జీన్స్ ప్యాంట్ వేసుకుని పెద్ద గొప్ప అనుకున్నాడు. ఎవడో లోకస్లో వేసుకున్నాడండి. అసలు జీన్స్ ప్యాంట్స్ ఎక్కడ నుంచి వచ్చినాయనుకున్నారు మీరు? ఎక్కడ స్టార్ట్ చేశారండి? ఎవరో కౌబాయ్ చేసుకున్నాడండి, పనికి మళ్ళీ పట్టలు. ఇప్పుడు చర్చి చేసి వస్తున్నారండి. అసలు మీకు హిస్టరీ తెలియదండి. కౌబాయ్ సినిమాలు చూడలేదు నువ్వు? వాళ్ళు వేసుకున్నారండి అగ్లీ డ్రెస్. ఆ అగ్లీ డ్రెస్ ఇప్పుడు చర్చిలోకి వచ్చిందండి. అంటే చర్చ అంటే ఏమనుకున్నాం మీరు? సరే తండ్రి తెలియదు. అయ్ అసలు నేను కొన్నాం. ఒకవేళ కొంటే నువ్వు ఏదో ప్రయాణాలు చేసుకో, ఆరాధన చేసుకోవద్దు అని ఓ తండ్రి చెప్పాలండి. తండ్రికి ఆ జ్ఞానం ఉండాలండి. ఓసారి ఓ ఊరు వెళ్ళానండి, ఓ ప్రీచరు బ్రహ్మాండమైన వైట్ షర్ట్ వేసండి, బలవంత షర్ట్ అనుకున్నానండి. ఇక్కడ నుంచి ఇక్కడికి మన రెక్కలు ఉన్నాయండి, ఎగురుతున్నాయండి రెక్కలు. అంటే ఇది ఎక్స్ట్రా కట్ చేశాడు అనమాట అండి, ఓ కుట్టి వేసాడు దాని మీద ఇలా లెగుతున్నాయండి. అప్పుడు అనిపించి అక్కర్లేదండి. అంటే నేను వైట్ షర్ట్ కొనుక్కొని వెళ్ళాడు, రెడీమేడ్ షాప్కి వెళ్ళాడు, ఇక్కడ ఎగిరింది ఉంది, మానేసాయి. ఎగస్ట్రా వద్దు, నీట్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి, డీసెంట్గా ఉండాలి. నన్ను సువార్త రావాలంటే అలాగే ఉండు. అలా కాదంటే నాకు ఈ వ్యాసాలు కావాలండి, ఇక్కడో చేయకుండాలి, ఇక్కడో చేయకుండాలి, ఇక్కడో చేయకుండాలనుకుంటే నువ్వు రోడ్డు మీద వెళ్ళి ఇక్కడ వద్దు. ఒకసారి అలాంటి ప్యాంట్ వేసిన ఒక ఆయన లాడ్స్ అప్ ఇచ్చాడు అక్కడ. ఆ ప్యాంట్లో ఇక్కడ చేయవు, ఇక్కడ చేయవు, ఇక్కడ చేయవు, ఇక్కడ చేయకు ఉంటుంది చూడండి, ఇక్కడ కూడా చేయకుండా ఉంటుంది, తాళ్ళు ఎలాడుతూ ఉంటుంది చూడండి. అలాంటి వాడు వెళ్ళి ఒక లాడ్స్ అప్ ఇచ్చాడు అక్కడ. అక్కడికి ఒకరు వెళ్ళి నాకు చెప్పి తలపోదుకున్నారండి. ఇదేంటండి బాబు, వాళ్ళు అక్కడ ప్రీచర్ కూడా చెప్పడండి, వాళ్ళకి తాళ్ళు ఆడాలి, బ్యాంకులు తెలుసండి. అలా ఉండకూడదండి. డార్క్ కలర్స్ కూడా వేయకూడదండి. అంటే ఇతరులు మన డ్రెస్ చూసి మన దృష్టి అక్కడికి వెళ్ళేటట్టు ఉండకూడదు అనమాట అండి. సామాన్యంగా, అతి సామాన్యంగా ఉండాలండి. అంచేత శుభ్రంగా ఉండాలంటే అంటే స్నానం చేయడం గురించి మాట్లాడలేదండి. తలదూకునే విషయంలో కానీ, ముఖం కడుక్కునే విషయంలో కానీ, గడ్డ విషయంలో కానీ, డ్రెస్ విషయంలో కానీ వీటన్నిటిలో మాదిరిగా ఉండాలండి. భావోద్రేకాలు వ్యక్తం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండు. అంటే భావోద్రేకాలు అంటే విచారం కానీ సంతోషం కానీ. ఏదన్నా ఒక విచారకరమైన సంగతి చెప్పేటప్పుడు కంఠం ఎలా ఉండాలి? లోన్లో ఉండాలి. ఇప్పుడు యేసురాబు శిలువధ్యానం పాట పాడుతున్నాం అనుకోండి, ఎలా ఉండాలి అప్పుడు కంఠం ఎలా ఉండాలి? కొంచెం ధీరంగా ఉండాలండి. అంటే విచారం వ్యక్తం చేసేదిగా ఉండాలి. మనం మాట్లాడే సబ్జెక్టును బట్టి మన కంఠం ఉండాలండి. విచారం గురించి మాట్లాడేటప్పుడు గట్టిగా మాట్లాడకూడదండి. లేకపోతే సంతోషకరమైన మాట చెప్పేటప్పుడు లోగా మాట్లాడకూడదండి. అలాగనమాట అండి. ఆ భావోద్రేకాలు వ్యక్తం చేసేటప్పుడు అది ఎలా ఉండాలో అలాగ ఉండాలి. అంటే దీనంగా ఉండే చోట దీనంగాను, లోగా ఉండే చోట లోగాను, హైగా ఉండే చోట హైగాను, కోపంగా ఉండేటప్పుడు అలాగా, అది రావాలి. అది ఒక ఎక్స్పీరియన్స్లో వస్తుంది అనుకుంటే ముందే తెలియాలి మనకి, అది విచారానికి సంబంధించిందా, సంతోషానికి సంబంధించిందా అలా. అలాగే ఇంకో విషయం, ఒకవేళ పాపం గురించి చెప్తున్నాం, పాపం గురించి వివరిస్తున్నాం, సొలొమోను పాపం చేశాడు, లేకపోతే దావీదు పాపం చేశాడు, లేకపోతే ఏలీ కుమారులు పాపం చేశారు అనే మాట, అప్పుడు నవ్వుతూ మాట్లాడొచ్చండి, నవ్వుతూ మాట్లాడకూడదండి. అప్పుడు ఆ శబ్దంలోనూ ఆ ముఖంలో కూడా అసహ్యం కనపడాలి.
నీతి గురించి చెప్పేటప్పుడు ఆ నీతిని గురించి చెప్పినప్పుడు నీతికి నీతిని గురించి చెప్పినట్టుగానే ధైర్యంగా మాట్లాడాలి, ఇలా ఉండాలి అని అలా అలాగా బ్యాలెన్స్ చేయాలన్నమాట. పాపం గురించి చెప్పినప్పుడు వేళకోళంగా మాట్లాడకూడదండి, తప్పండి. పాపం గురించి చెప్పినప్పుడు వేళకోళంగా ఎగతాళిగా మాట్లాడకూడదండి. తర్వాత భక్తిని గురించి మాట్లాడేటప్పుడు నవ్వులాటగా మాట్లాడకూడదండి, అంటే అది జాగ్రత్తగా అబ్బజర్వ్ చేయాలండి. మంచి భాషను ఉపయోగించు, అంటే మర్యాద గల భాష. మర్యాద మాటలు ఉంటాయి, అమర్యాద మాటలు ఉంటాయి. మర్యాద మాటలు ఉపయోగించు, మర్యాద భాష. తర్వాత వాడు వీడు అలాంటివి వాడకూడదు. ప్రీచింగ్లో అమర్యాద భాష మాటలు మాట్లాడకూడదండి. ప్రాంతీయ భాష వాడొచ్చండి, ప్రసంగంలో ప్రాంతీయ భాష వాడొచ్చండి, వాడకూడదు. నేను తెలంగాణ భాష మాట్లాడతాను, కుదరదు. అమలాపురం భాష మాట్లాడతాను, కుదరదు. నేను శ్రీకాకుళం భాష మాట్లాడతాను, కుదరదు. నేను విజయనగరం భాష మాట్లాడతాను, కుదరదు. అంటే బుక్ లాంగ్వేజ్ ఉపయోగించాలి. శ్రీకాకుళం నుంచి తీసుకొచ్చిన సరే రేడియోలో వార్త చదివే వ్యక్తి శ్రీకాకుళం భాష మాట్లాడండి, టీవీలో న్యూస్ చదివే వ్యక్తి విజయనగరం భాష మాట్లాడతాడా? అంటే ఆ యాస ఇక్కడ వాడకూడదండి. కొంతమందికి మన ప్రిచర్స్ చాలామందికి ఆ ప్రాంతీయ యాస ఉంటుందండి, అది వాడకూడదండి. ఎలా ఏంటి రూల్స్ ఏంటి? మేము మాట్లాడతాం. నిన్నే నిన్ను భవిష్యత్తులో అంగీకరించరు, నేను భాష కూడా మార్చుకోలేదంటారా బాబు అని చెప్పేసి. కొంతమందికి ఆ అక్షరాలు చదవ ఆ అక్షరాలు పలకడం చేత కదండి. సువార్తికుడు కొంతమందికి ఈ పదాలు ఈ అక్షరాలు పలకడం చేత కదండి. చిన్నపిల్లలకి డా రాదు, కొంతమందికి రారాదు, కొంతమందికి. ఇవి ఖచ్చితంగా స్పష్టంగా పలకాలండి. చావేరు, శావేరు, షావేరు, సావేరు. అంటే చిన్నప్పుడు టీచర్ చెప్తారండి, ఒరే షా అని ఖచ్చితంగా అంటే నోరు ఎలా కదపాలో కూడా చెప్తారండి. అది ఇప్పుడు ఏమి లేవులండి, అంటే ఏ అక్షరం ఎలా పలకాలి అలాగే పలకాలండి. అంటే అది కూడా ప్రాక్టీస్ చేయాలి. ఒకవేళ ఎవరికన్నా లోపం ఉంటే దాన్ని దిద్దుకోవాలి అంతేనండి. నువ్వు ప్రసంగం చేస్తున్నప్పుడు హెడ్డింగ్ చెప్పు, లేకపోతే బోర్డు ఉంటే రాయి. బోర్డు లేకపోతే నువ్వేం ప్రసంగం చేస్తున్నావు చెప్పాలి. ఇంతకుముందు చెప్పుకున్నా ఆ ప్రసంగం ఏంటి చెప్పేస్తే వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారనమాట. ఆహా బ్రదరు యేసుప్రభు సిలువు చెప్తారా, ఓకే అనుకుంటారనమాట. లేకపోతే నువ్వు ఈ మాట అన్నప్పుడు ఇది చెప్తారేమో అనుకుని ఓ కన్ఫ్యూజన్లో కొట్టుకుంటాడనమాట. నేను అలాగే ఉంటాను, కిందకు వచ్చినప్పుడు ఆలోచిస్తాను వాళ్ళు ఏం చెప్తారంటే. వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఓహో ఇది ప్రసంగం చేస్తాడేమో అనుకుంటాను, మళ్ళీ కాసేపు ఇంకోటి చెప్తాడు నేను, ఓహో ఇది చెప్తాడేమో అనుకుంటాను, కాసేపు ఇంకోటి చెప్తాడేమో అనుకుంటాను, ఇది ఇంకోటి చెప్తాడు నేను. అలాంటి సందర్భాలు నేను చూశాను. కాబట్టి ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేయకూడదండి. కన్ఫ్యూజ్ చేయకుండా నువ్వు ఏం పాఠం చెప్తున్నావో ఆ హెడ్డింగ్ రాసేస్తే, లేకపోతే నేను పలానా పాఠం చెప్తున్నానంటే వాళ్ళు చాలా కంఫర్టబుల్గా దాని మీదే మనసు పెట్టి దాని గురించి వింటే ఇష్టపడతారు అనమాట. లేకపోతే అదే చెప్తారు, అది విన్నామానికి ఎదురు చూస్తారనమాట. బోధనోపకరణంలో వాడము అంటే మనం బోధించినప్పుడు, ఇప్పుడు బాగా చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళు ఊహించుకోలేదండి, అది చూపించాలండి. విమానం ఏంటి అనుకుంటానండి, అప్పుడు దాన్ని చూపించాలన్నమాట. వాడ చూపించాలండి. నవ్వు వాడగట్టాడండి, వాడంటే ఏంటి అనుకుంటారండి బాబు, అంటే వాడు బొమ్మ చూపించాలండి. అప్పుడు బాగా చిన్నపిల్లలకి వాళ్ళకి అవసరమైన బొమ్మను చూపించాలండి. ఒకవేళ పెద్దోళ్ళకి వాళ్ళకి అవసరమైన అంటే అంతకంటే పెద్ద పిల్లలకి వాళ్ళకి అవసరమైన ఫిగర్స్ చూపించాలండి. ఇంకా అంతకంటే పెద్దోళ్ళకి వాళ్ళని బొమ్మలు అక్కర్లేదు, అయితే నువ్వు చెప్తున్న పాయింట్స్ లేకపోతే అంశం సంబంధించిన పదాలు వాళ్ళకి చూపిస్తే వాళ్ళకి అర్థం అవుతుంది ఈజీగా. ఓహో ఈ పదం ఇది అర్థం. అలాగా ఏ ఎయిడ్స్ వాడగలిగితే అలాంటి ఎయిడ్స్ వాడాలి. ఒకసారి ఒక ఆమె ఒక టీచర్ అనమాట అండి, సెంట్రల్ స్కూల్ టీచర్. ఒక కోటు వేసుకుందండి, రెండు జేబులు ఉన్నాయండి. అప్పుడు ఈ జేబులో నుంచి ఓ బొమ్మ తీసి అక్కడ పెట్టిందండి, అది మోషే అందండి. ఈ జేబులో నుంచి ఇంకో బొమ్మ తీసిందండి, అది ఫరో అందండి. అంటే మంచోళ్ళందరినీ ఈ జేబులో చేస్తుంది, చెడ్డోళ్ళందరినీ ఈ జేబులో చేస్తుంది. అలాగా అంటే అద్భుతంగా ఉందండి. అలా ఏదో అలా చేసి పిల్లలకి ఆసక్తి కలిగించాలన్నమాట. అలాగే పెద్దోళ్ళు కూడా ఏదో చేసి ఆసక్తి చూపించాలండి. అలాగా టీచింగ్ ఎయిడ్స్ని ఉపయోగించాలి. ముఖ్య విషయములను నొక్కి చెప్పము, అంటే బోర్డు ఉంటే ముఖ్య విషయాలు మెయిన్ పాయింట్స్ రాసి, ఒకవేళ బోర్డు లేదనుకుంటే ముఖ్య విషయాల్ని నొక్కి చెప్పు, అంటే అది అతనికి అర్థమయ్యేటట్టు
రాసుకోగలిగిపెట్టావు. ముఖ్య విషయాన్ని అంటే మెయిన్ పాయింట్స్ని పాయింట్ని మెయిన్ పాయింట్స్ని నొక్కి నొక్కి చెప్పు. మీకందరూ తెలిసిన సంగతి చెప్తాను. ఒక వ్యక్తి ప్రసంగం చేస్తున్నాడు, ఒక వ్యక్తి ఆ ప్రసంగాన్ని రాసుకుంటున్నాడు. ఏమి రాస్తారనుకున్నాడు, ప్రసంగం చేస్తా నేను ప్రసంగం చేస్తున్నాను అనుకోండి, మీరు వచ్చి మీరు రాసుకున్నారు, ఏమి రాస్తారండి, ఏమి రాస్తారండి? లో నేను నొక్కి చెప్పట్లేదు, నేను మామూలుగా ప్రసంగం చేస్తున్నాను. ఎవరైనా ప్రసంగం చేసినప్పుడు ఇంతవరకు మీరు ఏమి రాస్తారు చెప్పండి. వచనాలు రాస్తారు అంతేనండి, వచనాలు మాత్రమే రాస్తారండి. అతను రోమపత్ర రోమ 12:6 అంటే రోమ 12:6 అంటే వచనాలు రాస్తారు, నోట్స్ రాయరండి. అంటే ఇప్పుడు నోట్స్ రాసేటట్టుగా మనం చేయాలి. మెయిన్ పాయింట్ని మొదటి పాయింట్ ఏంటంటే, మొదటి విషయం ఏంటంటే అని అనాలి. అప్పుడు అది నెంబర్ 1 వేసుకుని అది రాస్తారన్నమాట. అది దాని గురించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత రెండో పాయింట్ ఏంటంటే అని చెప్పేసి అంటే రెండో పాయింట్ రాసుకుంటాడండి. అలా కాకపోతే వచనాలే ఉంటాయి నోట్స్లోను, మీరు అంటే చాలామంది నోట్స్లో వచనాలు ఉంటాయి అంతేనండి, అవుట్లైన్ రాయలేరండి. అయితే నొక్కి చెప్తే మాత్రం రాసుకోగలుగుతారండి. అలా రాసుకునేటట్టుగా వాళ్ళు ఇంటికి వెళ్ళి దాన్ని మళ్ళీ చదువుకునేటట్టుగా చేసుకోవాలండి. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన అయితే ఆయన చెప్పే పాఠాన్ని ప్రింట్ చేసి అందరికీ కాగితాలు ఇచ్చేసారు, వాళ్ళు ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చాను. సమయమును పాటించను. ప్రసంగం ఎన్ని నిమిషాలు చేయొచ్చు, 45 నిమిషాలు, లేకపోతే మీ స్కూల్లో అయితే 45 నిమిషాలు, లేకపోతే 50 నిమిషాలు పీరియడ్. పెద్దోళ్ళు అయితే 1 గంట అండి, వాళ్ళ పెద్దోళ్ళు కూడా అంతేనా అంటే సామాన్యంగా 1 గంట వినగలడు. పరిపక్వత చెందిన వ్యక్తి అయితే గంట పావు కానీ గంటన్నర కానీ వినగలడు. సరే ఒక 45 నిమిషాలు లేకపోతే 60 నిమిషాలు అనుకుందాం, అంతకు మించి ప్రసంగం చేయకూడదండి. అంటే ఒకవేళ మీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రసంగం చేసేవాళ్ళు ఉంటే సాధ్యమైనంత వరకు 50 నిమిషాల్లో ముగించడానికి ట్రై చేయండి, లేకపోతే 1 గంట చేయడానికి ట్రై చేయండి. అంతకు మించి దయచేసి ప్రసంగం చేయొద్దు. ఒకవేళ మీరు ఎక్కువ చేస్తే అక్కడ కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అండి, దిగరా బాబు చంపు దినాత్రం కొట్టుకుని బాబు అంటే దిగరా బాబు అంటాను. అంటే నీకు గౌరవం ఉండదు, నీకు గౌరవం ఉండదు బాబోయ్, వినలేకపోతున్నారు బాబు, చెప్పిందే చెప్తున్నాడు రా బాబు. ఇక దేవుని వాక్యాన్ని కూడా గౌరవించిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఈ మధ్య ఇంతకుముందు నాకు తెలిసి మా చింతనలో 12 గంటలకు మీటింగ్ అయిపోయేదండి, 12:30 మీటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు 1 గంట వరకు అవ్వట్లేదండి, ఈ మధ్య 2 గంటల వరకు కూడా కొనసాగుతున్నాయి. ఆడియన్స్ నేర్పించొద్దు, సమయాన్ని పాటించి 1 అవర్ అనుకుంటే 1 అవర్ అట్లా నడిపించేవాడు చెప్పేయాలండి, 45 మినిట్స్ మీకు టైం ఇస్తున్నాం అని చెప్పేసి. ఆయన అమెరికాలో అంటే ఒక జోక్ ఉంది నాకు, అది నాకు తెలిసిన జోక్ ఒకటి, వాళ్ళు 20 మినిట్సే వింటారట అండి, తర్వాత వినరటండి. అప్పుడు ఒక ప్రసంగం ఇస్తారండి 20 మినిట్స్ అని తెలిసేది, అక్కడ 20 మినిట్స్కి మించి మాట్లాడితే అక్కడ కూర్చున్న వాళ్ళు స్విచ్ నొక్కుతారటండి, ఈయన నిలబడ్డ ఈ ఇది కిందకి దిగిపోతారటండి, నిలబడి ప్రసంగించాలి పులిపెట్టు, ఆ పులిపెట్టుతో కలిసి కిందకి వెళ్ళిపోతాటండి. 20 నిమిషాల తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత ఎవరు అక్కడ ఓ మనిషి ఉంటాడు కాఫీ ఇస్తాడటండి, తర్వాత ప్రాబ్లం కంటిన్యూ అవుతాటండి. అంటే అలా జరుగుతాటండి. ఎవరో చెప్పాను నాకు అమెరికాని, ఎవరు చెప్తే నవ్వుకున్నాను, 2 డేస్ గారు చెప్పినట్టుండాలి. సమయాన్ని మాత్రం పాటించండి. ప్రేక్షకుల కళ్ళల్లోనికి ప్రసంగించాలి, కళ్ళల్లోకి చూస్తూ ప్రసంగించాలి. అంటే వాకి చెప్పిన వాడు అలా కళ్ళల్లో చూడాలన్నమాట. ఇప్పుడు గాల్లో చూసి ప్రసంగం చేస్తే, ఫ్యాన్లకు చూస్తే, ఈయన ఫ్యాన్లకు ప్రసంగం చేస్తాడు అనుకుంటాను, గోడలకు చూస్తే ఈయన గోడలకు ప్రసంగం చేస్తాను, అలా కాదండి, అలా చూడాలండి. ఏదైనా ఫోన్ చెప్పిన వాళ్ళకు చూస్తే అది నాకే చెప్పినట్టు అనిపిస్తుందండి. అంతేత ప్రసంగంలో ప్రసంగ శాస్త్రంలో ఒక రూల్ ఏంటంటే కళ్ళల్లో చూసి ప్రసంగం చేయాలి. అంటే దూరంగా ఉన్న వాళ్ళకి సాధ్యం కాదు, కానీ సాధ్యమంత వరకు దగ్గరగా ఉండాలి క్లాసు, కళ్ళల్లో చూసి మాట్లాడాలి. అప్పుడు చాలా ఎఫెక్టివ్ ఉంటుందండి. నేను, మీరు, మనము, వారు అను పదములు జాగ్రత్తగా వాడుము. నేను అన్నప్పుడు నా సంగతే, మీరు అన్నప్పుడు ఆ సంగతే, మనం అన్నప్పుడు అందరికి కలిసినది. పౌలు రాసిన ఉత్తరాలు చూడండి, నేను నా పాత పేరు నేను అనే చోట అన్ని ఇలా సున్నాలు చుట్టేసి ఉంచుతానండి. మీరు అన్నదన్నీ, మీరు అన్నదంతా, మనము అన్నదంతా సున్నాలు చుడతానండి. అంత స్పష్టంగా ఉండాలండి. కొన్ని ప్రాంతాల్లో సింగులర్కి ప్లూరల్కి తేడా తెలియదండి, స్పష్టంగా ఉండాలండి. ఆ తేడా జాగ్రత్తగా ఉండాలండి. ప్రసంగం చేసినప్పుడు అతిశయం ఉండకూడదండి. అంటే నేను గట్టెక్కేసాను అలాంటి అతిశయం ఉండకూడదండి. నేను మీలాంటి వ్యక్తినే, మనం అందరం ఇలా మార్చుకుంటా ట్రై చేద్దాం, మార్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం.
నేను నేను ఏదో అలా ఆ కృషిలో ఉన్నాను, మీరు కూడా మార్చుకోండి అని చెప్పదనాలి తప్ప నేను అంత కొట్టెక్కేసాను మీరు ఫూల్స్ అన్నట్టుగా మాట్లాడకూడదండి. అంటే ఆ తెలియకుండ రాదు, ఎవరిని కించపరచకూడదు, ఒక వ్యక్తిని గుర్చి ప్రసంగించకూడదు. అంటే అచ్చించే వ్యక్తి ఏం చేస్తారంటే మీరు 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 అంటే అంటే మీరే మీకేం తెలియదు, మీరు పనికిమాలను, మీరు చేతకనండి, మీరు మీరు అంటాడండి. అంటే అచ్చం ఉన్న వ్యక్తి అంటే సామాన్యుడు ఏం చేస్తాడు, మనం మనకి ఇంకా లోపాలు ఉన్నాయి, మనం దిద్దుకుందాం, మనం మార్చుకుందాం అంటాడండి. కాబట్టి అచ్చం ఉండకూడదు, ఇతరులు కించిపరిచేటట్టుగా ప్రసంగంలో మాట్లాడకూడదు, ఇతను నొప్పించకూడదు. అంటే యాక్చువల్గా ఇతను నొప్పిస్తే ఇంకా మిగిలిన ప్రసంగం వినండి, అప్రిషియేట్ చేస్తేనే వింటాడండి. తర్వాత ఇప్పుడు ఈ వారం ఎవరైనా ఇదన్నా తిట్టారనుకోండి, లేకపోతే నాకు విరుద్ధంగా మాట్లాడుకోండి, లేకపోతే చర్చలు చెల్లిపోయినుకోండి, ఇక తర్వాత వారాలన్నీ ఎవరి గురించి ప్రసంగం చేస్తానండి. కానీ మీ చర్చలు ఎవరైనా మేము వెళ్ళిపోయారనుకోండి, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా తిట్టారనుకోండి, అదే బాధ్యమైన ప్రసంగం ఏంటండి? అతనే అది తప్పండి. ఒక వ్యక్తి గురించి ప్రసంగం చేయొద్దు. మీకు ఒక వ్యక్తి మీద మీరు కక్ష పెట్టుకుని అతని మీదే ప్రసంగం చేయకూడదు. ప్రసంగం అంటే 100 మంది సభ్యులంటే 100 మందికి సంబంధించి, 20 మంది సభ్యులంటే 20 మందికి సంబంధించిన వాక్యం చెప్పాలి తప్ప ఒక వ్యక్తిని టార్గెట్ పెట్టుకుని మాట్లాడకూడదు, అది తప్పు. అలా ప్లీజ్ అలా చేయకండి. అలాంటిది ఉంది, ఉంటుంది, జరుగుద్ది. తెలిసిన వాడితో ప్రారంభించి, అంటే ప్రసంగం ప్రారంభంలో తెలిసిన సంగతులు చెప్పాలండి, తర్వాత ముగింపుకు వచ్చినాడికి అప్పుడు తెలియని సంగతులు చెప్పాలి. ముందు తెలియని సంగతులు చెప్తే వీళ్ళు ఏంటది అర్థం కాలేదు ఏంటి అని దాని గురించి ఆలోచిస్తూ ఉంటారండి. ఈ ప్రసంగం నీ ప్రసంగం అయిపోతూ ఉంటుంది, వాళ్ళు దాని గురించి ఆలోచిస్తూ ఉంటారండి. కాబట్టి తెలిసింది చెప్పాలి, తెలుసు కంఫర్ట్గా ఉంటానండి. అప్పుడు ఇంకా దాన్ని కొంచెం తెలిసింది, తెలియంది, ఇంకా బాగా తెలియంది, అప్పుడు నేర్చుకుంటానమాట. నోట్ అన్నోన్, ముందేమో తెలిసిన సంగతి, తర్వాత తెలియని సంగతి. అంతేత తెలిసిన వాడితో ప్రారంభించు, తెలియని వాటిని తెలియని వాటిలోనికి నడిపించు. అంటే ప్రారంభంలో తెలిసిన సంగతి చెప్తే మనకు తెలుసు అని కంఫర్టబుల్గా ఉంటారన్నమాట, ఆ తర్వాత తెలియదు. అంచేత నోన్ ముందు, నోన్ తర్వాత అన్నోన్, నోన్ టు అన్నోన్ అన్నారైతే. నెమ్మదిగా ప్రారంభించు, గంభీరముగా అంటే ఉద్రేకంతో గంభీరముగా చెప్పి అన్వయింపుతో ముగించు. అప్లికేషన్తో ప్రసంగం ప్రారంభంలోనే అరవకూడదండి, ప్రసంగం ప్రారంభంలోనే అప్లికేషన్ ఇవ్వకూడదండి. అంటే ప్రసంగం ఎలా అంటే నెమ్మదిగా ప్రారంభించాలండి, స్లోగా ప్రారంభించాలండి, ఆ తర్వాత కొంచెం పెరగాలండి, ఆ చివరికి వెళ్ళిన తర్వాత గంభీరంగా ఉండాలండి. అప్పుడు అప్లికేషన్ ఇచ్చి లేకపోతే అన్నమయింపు ఇచ్చి అప్పుడు ముగించాలండి. అలా అంటే ప్రసంగం అలా ఉండాలండి, అంతే తప్ప ఇలాగ ఉండకూడదండి. కొన్నిసార్లు దురదృష్టం ఏంటంటే ఇంట్రడక్షన్లోనే అప్లికేషన్ ఉంటుందండి, అసలు ఇంట్రడక్షన్లోనే కొన్నిసార్లు కొంతమంది తిట్టేస్తారండి. ఇంట్రడక్షన్లో తిట్టకూడదండి. కొంతమంది ఇంట్రడక్షన్లో ఏం చేస్తారంటే, ఇంచుమించు అమెరికన్స్ అందరూ కూడా ఏదో ఒక పెద్దలు చెప్పిన ఒక మాటని కోట్ చేస్తారండి. మీరు అమెరికాకు సంబంధించిన ఏ ఆర్టికల్ను చూడండి, ప్రతి ఆర్టికల్లోనూ పలానా ఏం చెప్పాడంటే అని అలా మొదలు పెడతాడండి. అంటే అసలు ఇంట్రడక్షన్లోనే మొదలు పెడతాడండి. వెంకటేశ్వర రాసిన పుస్తకాలు చూడండి, ఇంట్రడక్షన్లో ఖచ్చితంగా ఒక వచనం ఉంటుందండి, కంక్లూషన్లో ఒక వచనంతో ముగిస్తాడండి. అంటే కొంతమంది ఆ స్టైల్ అనమాట అండి. కొంతమంది ఎవరన్నా ఒక చిన్న చిన్న ఇలస్ట్రేషన్ ఇచ్చి అప్పుడు అందరి మనసుల్ని ఆ పాఠం దగ్గర తీసుకొచ్చి అప్పుడు కొంతమంది పాఠం చెప్తారు, ఒక ఇలస్ట్రేషన్తో ప్రారంభిస్తారండి. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడండి, ఆయన ఇంట్రడక్షన్లోనే మనుషులందరినీ మీరందరూ ఫూల్స్ అంటాడండి, మీరందరూ ఫూల్స్ అని అందరూ తిట్టేసి అప్పుడు ప్రసంగం ప్రారంభిస్తారండి. చాలా చెడ్డతనం అండి. ఎప్పుడు కూడా ఇప్పుడు మనం మనుషులను తిట్టేసామనుకోండి, ఫూల్స్ని చేస్తే వాళ్ళు ఏమవుతారండి, దాని గురించి ఆలోచిస్తుంటారు, పాఠం అంతా వేస్ట్ అయిపోతాం, పాఠం అంతా వేస్ట్ అయిపోతాం. కాబట్టి ఎప్పుడు కూడా అంటే పొగిడితే పిల్లల మాట అంటారా, తిడితే పిల్లల మాట అంటారండి, పొగడాలండి. స్టెఫన్ ప్రసంగం చేశాడండి, ఎక్కడుంది 7 అధ్యాయం ప్రారంభంలో ఎలా మాట్లాడాడండి, సహోదరులారా తండ్రులారా అని మాట్లాడాడు, ముగింపులో ఏమన్నాడండి, ముష్కరులారా మెడమత్తిన ప్రజలారా మూర్ఖులారా అని అలాగుండాలన్నమాట. కాబట్టి ప్రసంగించే విధానంలో మొదట ఎక్కిన వెంటనే మైక్ను సవరించుకోవాలి, సవరించుకోవాలి.
ప్రార్థన చేసుకుని లేకపోతే ప్రార్థన చేయించుకుని ప్రారంభించాలి. దేవుని వాక్యం చెప్తున్నాం అనే భయంతో వాక్యం చెప్పాలండి. నిలబడటంలో జాగ్రత్త ఉండాలండి. పాఠాన్ని నువ్వు పాఠాన్ని ఎవరు చెప్తున్నావో తెలియాలి. నో యువర్ ఆడియన్స్ అన్నారండి. అంటే ఎవరికి నువ్వు చెప్తున్నావో గ్రహించి వాళ్ళ సంఘ సభ్యుల లోకస్తుల అలాగా అవసరాన్ని బట్టి ప్రశ్నలు వేయాలండి. ప్రశ్నల వర్షం కురిపించకూడదండి. పరిశుభ్రంగా ఉండాలి. అంటే ఎయిర్నెస్ని కానీ ఆ తర్వాత గడ్డానికి సంబంధించి కానీ డ్రెస్సులు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి. భావోద్రేకలు వ్యక్తం చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. ఏదైనా విచారమైన వార్త చెప్పినప్పుడు నవ్వుతూ చెప్పకూడదండి. ఇప్పుడు టీవీ వాళ్ళు చూడండి, ఎవరో చనిపోయారండి అని నవ్వుతానండి. ఇంకో విషయం చెబుతానండి, మన ఇండియా ఓడిపోయినప్పుడు ఇండియా ఓడిపోయింది అంటానండి. అనిపిస్తుంది నాకు అది ఇండియా ఓడిపోయిందని మనందరం బాధపడతాయి నవ్వుతూ చెప్తారండి వార్తని టీవీ అని. భావోద్రేకలు చేయాలి, మంచి భాషను ఉపయోగించాం, హెడ్డింగ్ చెప్పు లేదా రాయి, బోధన ఉపకరణాలను వాడు, ముఖ్యమైన పాయింట్లు నొక్కి నొక్కి చెప్పు, సమయాన్ని పాటించు, ప్రేక్షక కళ్ళల్లో చూస్తూ ప్రసంగం చేయి. నేను అనే పదం వాడేటప్పుడు కానీ, మీరు అనే పదం వాడేటప్పుడు, మనం అనే పదం వాడేటప్పుడు జాగ్రత్తగా అది కరెక్ట్గా వాడాలి. నేను ప్రసంగం చేస్తున్నాను అత్యయించొద్దు, అత్యయించి ఇతరులను తృణీకరించి మాట్లాడద్దు. తెలిసిన వాటితో ప్రారంభించు, తెలియని వాటికి నడిపించు, నెమ్మదిగా ప్రారంభించు, గంభీరంగా అన్నవయింపు చెప్పి ముగించేసే ఉపోద్ఘాతం ప్రసంగం ముగింపు అలాగుండాలండి. అప్పుడు ఒక 45 నిమిషాలు అనుకున్నాం. ఉపోద్ఘాతం ఎన్ని నిమిషాలు వాడాలండి? 3 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు వాడాలండి. అప్పుడు 45 నిమిషాలు ఎన్ని ఉన్నాయి? ఇంకా 40 నిమిషాలు ఉన్నాయి. అప్పుడు ముగింపు కదా వాడాలండి. ఇది కూడా 3 నుంచి 5 అనుకుందామండి. అప్పుడు 10 నిమిషాలు వెళ్ళిపోయినాయి. అప్పుడు ఇంకెన్ని నిమిషాలు ప్రసంగం చేయాలండి? 35 నిమిషాలు ప్రసంగం చేయాలండి. 50 నిమిషాలు ఉపోద్ఘాతం ఉండకూడదండి, దరిద్రమండి అది. ఎవరు నేర్పడండి మీకు? అంటే సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేయటమే, అంశాన్ని ఇంట్రడ్యూస్ చేయటం వరకునే. ఇంట్రడక్షన్ అంటే అలాంటి సంఘటన నేను కళ్ళారు చూశానండి. ఇంకో సంఘటన చూశానండి, మా కాంగ్రెషన్లోనే నేను ప్రసంగం చేసిన తర్వాత ఒక ఆయన ప్రభురత్వం ఇమ్మంటే 59 నిమిషాలు ప్రభురత్వం ఇచ్చాడండి. 59 నిమిషాలండి, తప్పండి. రొట్టె దగ్గర రొట్టె గురించే మాట్లాడే తప్ప పిచ్చి మాటలు మాట్లాడకూడదండి. నీ పెసరెట్ల గురించి మాట్లాడకూడదండి. ద్రాక్షరసం గురించి మాట్లాడి ద్రాక్షరసం గురించే మాట్లాడే తప్ప ఇంకేం మాట్లాడకూడదండి. నీకు ఎవరి మీద కోపం ఉంటే ఆయన తిట్టేసేయడం అవి ప్రభురత్వం చేయకూడదండి. అంటే ఎవరినో దృష్టిలో పెట్టుకుని ప్రభురత్వం దగ్గర మాట్లాడకూడదండి. ప్రభురత్వం చాలా విలువైందండి. యేసుప్రభు యొక్క మరణాన్ని, సమాధిని, పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకునేది, ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకునేది. అక్కడ పిచ్చి మాటలు మాట్లాడకూడదండి, అపవిత్రమైన మాటలు మాట్లాడకూడదండి, ఈ సొంత విషయాలు మాట్లాడకూడదండి. చేతనైతే చెయ్యండి, లేదు మానేసేయండి. చేతనైన వాళ్ళకి ఇవ్వండి, ప్రతి వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నం చేయకండి. చేతనైన వాళ్ళకి లాడ్ సప్పర్ ఇవ్వండి అలాగనమాట. కాబట్టి ఎంత అంటే అంతే అని చెప్పి సమయాన్ని పాటించాలండి. తర్వాత అవుట్లైన్ ఎలా చేయాలో చెప్పుకుందాం. అవుట్లైన్ విషయ సూచన, అవుట్లైన్లో సంఖ్యలు ఎలా వాడాలంటే మొదట రోమన్ నెంబర్ 1 వేయాలండి. అప్పుడు ఇక్కడ రోమన్ నెంబర్ 1 వేయాలన్నమాట అండి. ఇక్కడ రోమన్ నెంబర్ 2 వేయాలండి. ఇక్కడ రోమన్ నెంబర్ 3 వేయాలండి. అప్పుడు ఇక్కడ ఏబిసిలు రావచ్చు, ఇక్కడ ఏబిసి రావచ్చు, తర్వాత ఏమో ఏబిలు ఏబిసిలు. అప్పుడు మధ్యన 1, 2, 3 అప్పుడు తర్వాత నెంబర్ ఏంటంటే 1 వేయాలండి. తర్వాత స్మాల్ ఏ వేయాలండి. అప్పుడు తర్వాత స్మాల్ 1 వేయాలండి. ఆ తర్వాత ఏకి బ్రాకెట్ ఇవ్వాలి అలాగే. అప్పుడు వేసేటప్పుడు ఈ రోమన్ నెంబర్ 1, రోమన్ నెంబర్ 2 అవి ఖచ్చితంగా ఒక లైన్లో ఉండాలండి. కొంతమంది తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే రోమన్ నెంబర్ 1 వేసి అది రాసేసి, ఏ వేసి అది రాసేసి, 1 వేసి అది రాసేసి, ఏ వేసి అది రాసేస్తారండి. తప్పండి. ఈ రోమన్ నెంబర్ 1, రోమన్ నెంబర్ 2, రోమన్ నెంబర్ 3 ఖచ్చితంగా ఒకే లైన్లో ఉండాలి. ఆ తర్వాత ఏ వేయాలి, ఏ వేసి ఆ లైన్లోనే సరిగ్గా ఆ లైన్లోనే బి ఉండాలి, ఆ లైన్లోనే సి, ఆ లైన్లోనే డి. బెసకూడదండి, అటు వెళ్ళకూడదు ఇటు వెళ్ళకూడదండి. దీంట్లో ఏబిల్ దీంట్లోకి రాకూడదు, దాంట్లోకి వెళ్ళకూడదండి.
అప్పుడు 1, 2, 3, 4, 5 ఈ నెంబర్లు ఖచ్చితంగా ఇక్కడే ఉండాలండి. స్మాల్ ఏ బి సి డి స్మాల్ ఏ రాయాలి. అప్పుడు ఆ చెవిలో ఉండే అంకెలు 2, 3 అలాగ చెవిలో ఉండే ఏ బి సి డి అలా అంటే ఖచ్చితంగా ఈ లైన్లోనే రోమన్ నెంబర్ 1, 2, 3 ఉండాలి. ఈ లైన్లోనే ఏబిసీలు ఉండాలి. ఈ లైన్లోనే 1, 2, 3 ఉండాలి. ఆ లైన్ ఇలా వేయకూడదండి. అంటే మీ నోట్స్లో కొన్ని కొంతమంది నోట్స్లో ఇలాగ ఉంటాయండి, అలా ఉండకూడదు. ఇక్కడ వేసిన తర్వాత ఏ ఇక్కడ ఉండాలి, దాని పక్క దానికి డౌన్లోనూ సైడ్గా ఉండాలండి. తర్వాత 1, 2 దాని కింద ఏ కింద 1 ఉండకూడదు, దానికి డౌన్లోనూ అంటే ఇక్కడ సెంటెన్స్ రాస్తాం కాబట్టి ఇక్కడ ఏదో రాస్తాం కాబట్టి దాని కింద వేయాలండి. తర్వాత స్మాల్ ఏ దీని కింద ఉండకూడదు, ఇక్కడ ఏదో రాస్తాం మనం అది దాని కింద కుడిచేతి పక్కన అది ఉండాలి అలాగండి. అంటే ప్రసంగం చేసినప్పుడు కూడా ఆ అవుట్లైన్ అంకీలు అలా అలా తీసుకుని ఉండాలి, ఖచ్చితంగా అలాగ ఉండాలి. అలాగని చేయగలిగితే మనం అభివృద్ధి చెందుతాం, దేవుడికి కావలసినంత సేవ చేయగలుగుతాం, ఫలించగలుగుతాం. అలా కాకపోతే మనం ఫెయిల్ అవుతాం, ఫెయిల్ అవుతాం. పూర్వం ఆర్సీఎంలో చదువుకున్న వాళ్ళు ఉండేవారండి, ఇంచుమించు ఆర్సీఎంలో ఫాదర్స్ అందరూ బాగా చదువుకున్న వాళ్ళండి. లోతరన్ సందులో ఇంచుమించు లోతరన్ పాస్టర్స్ అందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళకి సీట్ ఇస్తారండి. ఆ తర్వాత బాప్టిస్టులో బాగా చదువుకున్న వాళ్ళే ఎంఎల్ చేసిన వాళ్ళే పాస్టర్స్ అండి అక్కడ అలాగ. ఆ తర్వాత పెంతెకోస్తు వచ్చిందండి, వాళ్ళు చదువుకోరు, చదువు నమ్మరు. వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారంటే మొత్తం భ్రష్టు పట్టించేశారండి. వాళ్ళకి పదాలు రావు, ఈ సూత్రాలు తెలియవు. వాళ్ళ ఇష్టం ఎన్ని గంటలైనా మాట్లాడతాడండి. ఇప్పుడు ఎక్కువ మాట్లాడానుకో సార్, మనం లిమిట్ పెట్టుకుని నీ జీవితం అంతనేమో నీ ఇష్టం చేస్తాం, ఆ ప్రసంగానికి వచ్చినట్టు లిమిట్ పెట్టేస్తాం అంటాడండి. అడిగి వాళ్ళకి సైకాలజీకి ఏం అక్కర్లేదండి. వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారంటే పాడు చేసి పాడేశారండి. ఇంచుమించు మన చర్చ ఫరెస్ట్ కూడా ఈ పెంతకొచ్చేపు వెళ్ళిపోయిందండి. అందుకే రూల్స్ నియమాలు ఏముండవండి. అంచేత అలా కాకుండా నియమం ప్రకారంగా మనం పనిచేయడానికి, నియమం ప్రకారంగా బ్రతకడానికి, నియమం ప్రకారంగా సేవ చేయడానికి ప్రయత్నించేద్దాం. కాబట్టి ప్రసంగ శాస్త్రంలో ఎన్ని విషయాలు ఆలోచించాం, 7 విషయాలు ఆలోచించామండి. మొదటిది ఏంటండి, 1 నిర్వచనం, 2 ప్రసంగంలో రకాలు, 3 ఉద్దేశాలు, 4 ప్రసంగ నిర్మాణం, 5 ఈ ప్రసంగం ఎందుకు చేయాలి, 5, 6 ప్రసంగం ఎలా తయారు చేయాలి, 7 ప్రసంగాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి, ప్రసంగాన్ని ఎలా చేయాలి, ఆ విషయాలు ఆలోచించాం. అంటే ఒక్కసారి వింటేనే వచ్చేసింది అనుకోను, మీరు అందంగా స్పష్టంగా రాసుకోండి, ఆ తర్వాత తరచు చూడటానికి ట్రై చేయండి. ఇది ఈ మెటీరియల్ని మీ మనసుకు ఎక్కించండి, మీ మనసుకు ఎక్కిస్తే దాని ప్రకారంగా మీ మైండ్ పనిచేస్తుంది. దాని ప్రకారం అది ఎక్కించేయండి, ఎక్కించేస్తే అర్థం చేసుకుంటే ఒకరోజు కాదు ఒకరోజైనా దాని ప్రకారంగా చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగ అందరూ నేర్చుకుందాం. ఇది తెలుసుకుంటాం దేవుని యొక్క సేవ బాగా చేయడానికి ఉపయోగపడుతుంది, ఇంకా ఎక్కువగా సేవ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగ అందరూ ఉపయోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మనం అందరం కలిసి ఇలాగే సేవ చేసుకుందాం. అందరికి వందనాలు.